వికారాబాద్, రంగారెడ్డి జిల్లా గుండెకాయ. పర్యాటక రంగాన్ని తన ఒడిలో దాచుకున్న సుందర కేంద్రం. రంగారెడ్డి జిల్లా ఏర్పడిన నాటి నుంచి జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువు. కానీ ఈ నియోజకవర్గం పర్యాటకానికే కాదు, సమస్యలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. నాయకుల అలసత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఇక్కడి ప్రజల పాలిటి శాపంగా పరిణమించింది. త్రాగునీటి సమస్యతో పాటు ఇతర సమస్యలతో నియోజకవర్గ ప్రజలు సతమతం అవుతున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో వికారాబాద్ మున్సిపాలిటీ, వికారాబాద్ మర్పల్లి, మోమిన్పేట, ధారూర్, బంట్వారం మండలాలు ఉన్నాయి. వికారాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు నిత్యం సతమతమవుతున్నారు. పట్టణంలో శాటిలైట్ కేంద్రం ఏర్పాటు కోసం చేపట్టిన పనుల ద్వారా నెలకొన్న సమస్యలు కూడా ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఈ శాటిలైట్ పనులు చేపడుతున్న కారణంగా పట్టణంలో ఏ వార్డుకు వెళ్లినా రోడ్లన్నీ గుంతలమయం, బురదమయం కావడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. పట్టణంలోని 28 వార్డుల్లో పారిశుద్ధ్యం పరిస్థితి భయంకరంగా ఉందని, దోమల సమస్య ఉన్నా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణ బలంగా ఉంది. ఇక వసతి గృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీనిపై ఎన్నోసార్లు విద్యార్థి సంఘాలు రోడ్లెక్కినా పట్టించుకోని పరిస్థితి. ఇక వికారాబాద్కు 1956లోనే విద్యుత్ సౌకర్యం సమకూరినా ఇప్పటికీ ఇక్కడి ప్రజలను విద్యుత్ సమస్య వెంటాడుతూనే ఉంది. ఇక రాజకీయ నాయకులు ఇప్పటికీ వికారాబాద్పై సవతి తల్లి ప్రేమనే చూపిస్తూ ఉంటారు. 1952లో తొలి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఈనాటి ఎమ్మెల్యే వరకు అందరి దారి అదే. ఇక ఇది జిల్లా కేంద్రం కాకపోయినా 1997లో ఇప్పటి టీఆర్ఎస్ అధ్యక్షులు, అప్పటి రవాణా శాఖ మంత్రి కేసీఆర్ ఆర్టీసీ డిపోను ప్రారంభించారు. ఇక దేవేందర్ గౌడ్ హోంమంత్రిగా ఉన్న సమయంలోనే రూరల్ ఎస్పీ కార్యాలయం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక దాదాపు ప్రభుత్వం మంజూరు చేసిన 186 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీటి సౌకర్యానికి సంబంధించిన పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు ఇలా ఉన్నా వికారాబాద్ పరిస్థితులు రానున్న కాలంలో ఎలా ఉండబోతున్నాయి? అసలు ఇక్కడి ప్రజల మనోగతం ఏంటి? ఎలాంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు? ఇప్పుడున్న సమస్యలకు నాయకులు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారు అనే కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది సందేశ్ టీవీ జనగణం. తమ నాయకుల నుంచి తమకు ఏం కావాలో అడిగే స్వేచ్ఛను వారికే ఇస్తూ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. దారు మండలం ముద్రారం, ఒక కచ్చ రోడ్ ఉంది, అక్కడ ఒక బెడ్ పోయింది, ఒక గుంత ఉంది, అక్కడ దోమలు ఉన్నాయి, అక్కడ బాగా గుంత నుండి దోమలు అయినాయి, రోడ్డు లేదు, అక్కడ నడవని మనసులు నడవని కూడా అది. అక్కడ విలేజ్ రుద్రారం దారు మండల్, మా ఊరు సమస్య ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఏం లేదు, ప్లస్ మోరీలు గీరలు ఏమీ లేవు, సీసీ రోడ్లు గిట్ట అంత పోయింది, బెడ్ పోయినాయి, ప్రతి ఒక్కటి పోయింది, లైట్లు గిట్ట ఇంకా వేరే రావాలి, ఇంకా వచ్చేటి ఇంకా వస్తలేవు, వచ్చిన గిట కొన్ని ఎగురుతున్నా కానీ ఆడవిలో ఇబ్బంది అవుతున్నాయి, బయటికి పోనీకే ఇటువంటి చాలా ఉన్నాయి. బాత్రూమ్లు కట్టుకోమని చెప్తేసి బాత్రూమ్లో అమౌంట్ గిట్ట కొద్దిగా ఇస్తలేరు, అధికారులు పట్టించుకుంటలేరు. మేము వ్యవసాయం పని ఏం లేదు మాకు, మేము కుండల పని చేసుకుంటాము, చిన్నప్పటి శాంతి మా చిన్న ఉన్నప్పటి శాంతి ఏ కుండలో బతుకుతే రూమినే బతుకుతున్నాం, మాకు పిల్లలు పిల్లలు చేసుకుంటే కూడా మాకు సరిపోతలేదు, ఏమి ఇది చేస్తలేరు మాకు గవర్నమెంట్. సగం పోతున్నాయి, సగం పడిపోతున్నాయి, సగం వస్తున్నాయి, సగం మా పొట్టకు సరిపోతలేవు.